ఆసియా కప్ లో భాగంగా భారత్ హాంకాంగ్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ లో భారత జట్టు హాంకాంగ్ పై 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓటమి పాలైన హాంకాంగ్ జట్టు బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను అద్భుత ప్రదర్శన చేసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సూర్యకుమార్ దెబ్బకు భారత జట్టు భారీ స్కోర్ చేయడంతో హాంకాంగ్ లక్ష్య సాధన కష్టమైంది. ఈ మ్యాచ్ లో తన సూపర్ బ్యాటింగ్ కు గాను సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. మ్యాచ్ అనంతరం తాను చితక్కొట్టడానికి గల కారణాన్ని వివరించాడు. మ్యాచ్ కు ముందు రోహిత్ కు తాను ఏం చెప్పాడో కూడా చెప్పుకొచ్చాడు. సూర్య మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ రోజు నేను కొన్ని సాంప్రదాయ క్రికెట్ షాట్లు ఆడాను, కొన్ని వైవిధ్యమైన షాట్లు ఆడాను. T20 ఫార్మాట్ అంతా మన ఆత్మవిశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. బ్యాటింగ్ కు వెళ్లే ముందు మనం ఏమనుకుంటున్నాం, ఎలా సిద్ధమవుతున్నాం అనే దానిపైనే మన ఆట తీరు కూడా మైదానంలో ఉంటుంది. ఈరోజు వికెట్ కాస్త నెమ్మదించినట్టు అనిపించింది. ఇలాంటి పిచ్లలో ఎలా ఆడాలో నా ప్లాన్ స్పష్టంగా ఉంది. క్రీజ్లోకి వెళ్ళాక రన్ రేట్ను పెంచడమే నా ముందున్న లక్ష్యం. నేను కూడా అలాంటి ఆట ఆడడానికి ఇష్టపడతాను. వివిధ స్థానాల్లో ఆడడాన్ని నేను ఎంతగానో ఆస్వాదిస్తున్నాను. ఏ నెంబర్లోనైనా బ్యాటింగ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఈరోజు మ్యాచ్లో ఆడిన విభిన్నమైన స్ట్రోక్లను ప్రాక్టీస్ చేయలేదు, కానీ నేను చిన్నప్పుడు నా స్నేహితులతో రబ్బర్ బాల్ క్రికెట్ ఆడేవాడిని. అక్కడి నుండి షాట్లు వచ్చాయి. నేను ఈరోజు బ్యాటింగ్కు దిగే ముందు రోహిత్ మరియు రిషబ్తో మాట్లాడి క్రీజ్లోకి వెళ్ళాక దాటిగా బ్యాటింగ్ చేస్తానని చెప్పా. 170 నుండి 175 స్కోర్ చేస్తానని వారికి చెప్పాను. నా మాట నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మ్యాచ్ గెలిచినందుకు ఇంకా ఆనందంగా ఉందని అన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.